నమస్తే మై సెల్ఫ్ సరసిజ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్యామ్ సుందర్ వెల్గటూర్ శివారులో చిరుత సంచారం స్థానికులను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఫీజుల పెంపు పట్ల ఆగ్రహం నల్ల బ్యాడ్జీలతో వ్యాపారుల నిరసన రాజన్న ఆలయంలో ఆర్టీసీ ఎండి పూజలు పూలమొక్కతో స్వాగతం పలికిన జిల్లా అధికారులు ఇక వార్తలోని అంశాలు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు మున్సిపల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న కూరగాయల మార్కెట్ డంపింగ్ యార్డు పనుల కాంట్రాక్టు పొడిగింపు కోసం కాంట్రాక్టర్ నుంచి 30,000 లంచం తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడినట్లు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన సుంకరి మహేష్ అనే కాంట్రాక్టర్ మున్సిపల్ పరిధిలోని కూరగాయల మార్కెట్ డంపింగ్ యార్డు పనుల నిర్మాణం చేస్తున్నాడు సకాలంలో పనులు పూర్తి కాకపోవడంతో కాంట్రాక్టు పొడిగింపు కోసం దరఖాస్తు చేసుకోగా ఇందుకోసం కమిషనర్ 50,000 లంచం డిమాండ్ చేసినట్టు సమాచారం చివరకు మధ్యవర్తి అయిన సూపర్వైజర్ సత్యం సహకారంతో 30,000కు డీల్ కుదుర్చుకోగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు పక్కా స్కెచ్ ప్రకారం కమిషనర్ లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నట్టు ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తెలిపారు కాగా ఇటీవల వేములవాడ మున్సిపాలిటీ స్వచ్ఛత అవార్డు గెలుచుకోగా అంతలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది అయితే మున్సిపల్ కమిషనర్ ను కొందరు టార్గెట్ చేసి ఇరికించి ఉండొచ్చనే అభిప్రాయం పలువురిలో వ్యక్తమవుతోంది వెజిటేబుల్ మార్కెట్ కన్స్ట్రక్షన్ ఈ భగవంతరావు నగర్ మరి గవర్నమెంట్ ఆఫ్ డంప్ యార్డ్ తేటికుంట ఈ సంబంధించింది ఒకటేమో 2.71 crores ఒకటేమో 1.24 crores దీనికి సంబంధించిన ఆల్రెడీ అగ్రిమెంట్ అయిపోయింది రెండు సార్లు బిల్లు కూడా వచ్చినాయి దీంట్లో దీనికి సంబంధించిన ఒకదాంట రెండు సార్లు వచ్చింది ఇంకోటి కూడా రెండు సార్లు బిల్లు వచ్చింది నెక్స్ట్ రిమైనింగ్ వర్క్ చేయాలంటే పని కంప్లీట్ కాలేదు ఆ టైంలో విత్ ఇన్ అగ్రిమెంట్ ఏదో పని అయిందో ఆ టైంలో పని కాలేదు కాబట్టి ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇవ్వాలి మున్సిపల్ కమిషనర్ ద్వారా ఆయన ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం ఇస్తేనే ఈయన మళ్ళీ వర్క్ చేసుకుంటూ బిల్ పెట్టడానికి అవకాశం ఉంటుంది దీనికోసం అతను ఫోర్త్ మంత్ కూడా పిటిషన్ పెట్టుకుంటాడు అప్పుడు ఏం పని కాదు మళ్ళీ కూడా ఈ నెల 4వ తారీఖు నెల మళ్ళీ పెట్టుకుంటాడు పెట్టుకొని కూడా పని కాకపోతే డైరెక్ట్ వచ్చి ఒకసారి కలుస్తారు కలిస్తే ఆయన కలవనేడు ఎవరిని సూపర్మేషన్ కలవనే కూడా మీ దగ్గర రెండులో సూపర్వైజర్ పనిచేస్తారు ఈ సత్యం కొండపేట ఆయన వర్క్ చేస్తా ఉంది ఆయన గవర్నమెంట్ చెప్తారు ఆయన గవర్నమెంట్ చెప్తే ఆయన పంపిస్తారు మాకు పిటిషన్ ఇస్తారు ముందు వచ్చి ఇట్లా అనగానే శుక్రవారం సత్యం వెళ్తే ఏం చేస్తారంటే శుక్రవారం తర్వాత తనతో డబ్బులు డిమాండ్ చేయడం జరుగుతుంది ఏదైతే వర్క్ ఏదో పెండింగ్ ఇంకేదో ఈఓటీ చేయాలంటే నెక్స్ట్ ఏదైతే వర్క్ ఉందో దాంట్లో 1% ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది దాంతో వచ్చి ఏసీబీలో ఇద్దరు వచ్చి కాంప్లైంట్ చేయడం జరుగుతుంది దాంతో మేము ఇద్దరు డిమాండ్ చేస్తున్నా లేదని నిర్ధారణ చేసుకుంటాం నిర్ధారణ చేసిన తర్వాత డిమాండ్ చేస్తున్నాడని తెలిసిన తర్వాత కేసు రిజిస్టర్ చేయడం జరుగుతుంది ఈరోజు అతను 50,000 రూపాయలు డిమాండ్ చేస్తాడు 13వ తారీఖు నాడు డిమాండ్ చేస్తే ఇతను రిక్వెస్ట్ చేస్తే ఎవరు ఈ సత్యం 30,000 రూపాయలు ఒప్పుకుంటారు ఈరోజు ఏదైతే డిమాండ్ చేసిన 30,000 రూపాయలు ఈరోజు తీసుకోవడం కొంచెం తప్పి మేము అతన్ని రిటర్న్గా పట్టుకోవడం జరిగింది ఇక్కడ ఆఫీస్లో అతని కెమికల్ టెస్ట్ చేయగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది కాబట్టి అతనిపై నిర్ధారణ అయింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి స్పెషల్ కోర్టు ఏసీబీ కోర్టులో హాజరుపరచడం జరుగుతుంది మున్సిపల్ కమిషనర్ శ్యామ్ శ్యామ్ సుందర్ రావు
జగిత్యాల జిల్లాలో వెల్గటూరు మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. సూరారం రాజులగుట్ట శివారు ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు చిరుత పాద ముద్రలను గుర్తించారు. ఒంటరిగా ఎవరూ బయట తిరగవద్దని గ్రామస్తులకు సూచించారు. జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలం సూరారం గ్రామంలో చిరుత సంచరిస్తూ ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురి అవుతున్నారు. రాజులగుట్ట శివారు ప్రాంతాలలో చిరుత మేకపిల్లపైన దాడి చేసి హతమార్చింది. అయితే ఏదో శబ్దం రావడంతో భయపడి ఇంటికి పరుగులు తీసినట్లు గొర్ల కాపరి తెలిపాడు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు అడుగులను గుర్తించి ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ అధికారులు ఆ ఆనవాళ్లు చిరుతవేనని గుర్తించారు. గ్రామస్తులు జాగ్రత్తగా ఉండాలని, ఒంటరిగా బయటకు వెళ్లవద్దని సూచించారు. కాగా గుట్ట పక్కకే వ్యవసాయ భూములు ఉండడంతో పొలాల్లోకి వెళ్లాలంటేనే రైతులు జంకుతున్నారు. తక్షణమే అధికారులు స్పందించి చిరుతను పట్టుకోవాలని కోరుతున్నారు. మాది సూరారం గ్రామం. అయితే మా పొలాలు ఈ గుట్ట పక్కకే ఉన్నాయి. అయితే ఈ సైడ్ సిరిత పులి వచ్చిందని దాని అడుగులు గుర్తుపట్టినాం. అయితే దానికోసం ఫారెస్టర్లు కూడా వచ్చిన చర్య చేస్తాను, కానీ అది వెళ్ళిపోయిందా వెళ్ళిపోలేదా అని భయం అవుతుంది. మేము పొలాలకు పోవడానికి బాగా ఇబ్బంది పడుతున్నాం. అందుకోసం మాకు గవర్నమెంట్ వారు సహాయం చేసి ఈ సిరిత పులిని లేకుండా చేయాలని మా యొక్క మనం. ఈ సైడ్ అడుగులు చూసినాం, దాని పెద్దగా అంటే దాదాపు ఒక క్వింటల్నర దాకా అయితే కాదు, అంత పెద్దగా ఉన్నట్టున్నది. పెద్ద మన మనిషి అడుగుకన్నా పెద్దగా ఉన్నది. దాన్ని చూసి బాగా భయం ఎత్తండి మాకు. అందుకోసం పోవడానికే బాగా భయపడుతున్నాం. మా చీరలకు ఒక ఇప్పుడు 4-5 రోజులు అవుతుంది. పొలాలు ఉన్నాయా పోయినాయా ఎండిపోయినాయా ఎన్నది తెలియదు. అందుకోసం మాకు గవర్నమెంట్ వారు సహాయం చేయాలని. ఒక మేకను పట్టింది, ఆ గుళ్ళైన గుట్ట మేపడం మా మేకను తీసుకపోతే మేకను పట్టుకొని పోయింది. వీడికి 4-5 రోజులు 6 రోజులు అవుతుంది చిన్న మేళ. మీరు మాకు సహాయం చేయాలి. ఉర్రంగి నచ్చింది గంటి, ఉరుడై నచ్చింది గంటి, ఉరుడై నచ్చింది. మేము ఆడికి పోయి చూసి బండ్ల తీసిన ఏడగనవ్వలేదు. మేము పొందలు అనుకున్నాం, కానీ మాకు జీవరాశి బాగా పెట్టాలి. ట్రేడ్ లైసెన్స్ ఫీజుల పెంపు నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వర్తక వ్యాపారులు ఆందోళనకు దిగారు. నల్ల బ్యాడ్జీలతో ర్యాలీగా వెళ్లి మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. కరోనా కారణంగా వ్యాపారాలు అంతంత మాత్రంగానే నడుస్తున్నాయని పలువురు వాపోయారు. లైసెన్స్ ఫీజు పెంచితే రోడ్డున పడే పరిస్థితి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వర్తక వ్యాపారులు ఆందోళనకు దిగారు. ట్రేడ్ లైసెన్స్ ఫీజు పెంపును నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా కారణంగా ఎన్నో దుకాణాలు మూలన పడ్డాయన్నారు. చాలీచాలని ఆదాయంతో కుటుంబాలు పోషించుకుంటున్నామని వాపోయారు. కరెంటు బిల్లులు, ఇంటి అద్దెలు కట్టేందుకు ఇబ్బంది పడుతున్న తమకు లైసెన్స్ ఫీజుల పెంపు అదనపు భారంగా మారిందన్నారు. తమ సమస్యలను దృష్టిలో ఉంచుకుని పాత ఫీజులను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వ్యాపారులు సయ్యద్ మస్రత్, బాలకిషన్, వేముల రామూర్తి, మంథని నర్సింగ్, కమల్, శారద పాల్గొన్నారు. వాళ్ళని అది మనం చేయాలి. అది చేయలేదంటే నేను సస్పెండ్ చేస్తాను. అబౌట్ 1 వీక్ సస్పెండ్ చేస్తాను నేను. ఎందుకంటే అది మాట్లాడే విధానం కాదు. అందుకని మీరు ఏమైంది అనేది అది జగిత్యాల జిల్లా ధర్మపురిలో ఓ యువకుడి కిడ్నాప్ ఘటన కలకలం సృష్టించింది. ఓ యువకుడిని పట్టపగలే కొందరు దుండగులు కాళ్లు చేతులు కట్టి కారులో కిడ్నాప్ చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలను ముమ్మరం చేయగా సదరు యువకుడిని ఒకచోట నుంచి మరొక చోటుకి తరలిస్తూ ఉండగా బంధువులు కిడ్నాపర్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. జగిత్యాల జిల్లా ధర్మపురిలో సినీ ఫక్కీలో జరిగిన కిడ్నాప్ ఘటన స్థానికులను భయాందోళనకు గురిచేసింది. సోమవారం పట్టపగలు జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ధర్మపురికి చెందిన సంగి నరేష్ అనే యువకుడు పూజ నిమిత్తం వెళ్లగా కొందరు దుండగులు అతడి కాళ్లు చేతులను కట్టేసి కారులో కిడ్నాప్ చేశారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సాయంత్రం వరకు వెతికినా ఫలితం లేకపోవడంతో రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా
పోలీసుల ఉనికిని పగబట్టిన కిడ్నాపర్లు యువకుణ్ణి ఒకచోటు నుంచి మరొక చోటుకి కార్లో తరలిస్తూ ఉండగా అతడి బంధువులు నిందితుల కారును వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. కాగా కిడ్నాపర్లు 3 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ తనను హింసించారని బాధితుడు నరేష్ ఆరోపించాడు. పరారీలో ఉన్న మరికొందరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పూజ పోయిన తర్వాత అక్కడ పూజ జరగంగా ఇద్దరు మనుషులు వచ్చారు. వచ్చి ఇద్దరు ముందు మాట్లాడాలని అయ్యవారిని అడిగారు. అంటే మేము ఆయన అన్నాడు కొన్ని పూజలో ఉన్నాం, నేను 15 నిమిషాలు లాగు అని చెప్పి నేనే అశ్విన్ అయ్యవారు బయటకు వెళ్ళి వాళ్ళని చూసి మళ్ళీ వచ్చి కూర్చొని లోపలికి రామని చెప్పి పంబల వివేందర అతనితో ఇంక ఇద్దరు మనుషులు వచ్చి నన్ను కాళ్ళు టేప్ కట్టేసి నన్ను ఊరు కాదు కట్టేసి నన్ను కొట్టి నాకు చాకుతో బేదించి నన్ను కారులో ఎక్కించుకొని ఇంద్రమ ఫ్లాట్లలో నన్ను పొద్దున 10:30 నుంచి వెళ్ళి రాత్రి 9 దాకా ఆ ఇంట్లో ఉండి 3 లక్షల రూపాయలు ఇవ్వాలి, ఇవ్వకుంటే నేను చంపుతాను అని బేదించారు. లేకుంటే 3 లక్షలు కాకుండా 2 లక్షలు అని ఇస్తే నేను విడిచిపెడతా, లేకపోతే నేను విడిచిపెట్టా అని చెప్పి అన్న. నాకు ఇప్పుడు డబ్బులు లేవు, నేను రేపు అరేంజ్ చేసి మీకు ఇస్తాను అన్న. నన్ను ఇక ఇప్పుడు ఇంటికి పంపించండి, నాకు కొంచెం చెయ్యి ఫ్రాక్చర్ ఉంది, నాకు ప్రాబ్లం ఉందని చెప్పినా కానీ అలా ఒప్పకుండా తాపతాపకు నన్ను గంటకొకసారి కొట్టుడు, మళ్ళీ 3-4 కలిసి నన్ను కొట్టుడు, మళ్ళీ వచ్చి మళ్ళీ గంట తర్వాత మళ్ళీ కొట్టుడు. 9:30 తర్వాత నన్ను వేరే ప్లేస్కు షిఫ్ట్ చేయకుండా మా అన్నయ్య శేఖర్ అన్నయ్య నా కోసం ఈ ఎత్తుకుతున్న రూమ్మేట్లా నక్కల్పేట రూట్లో చేంజింగ్ చేసి అన్న వాళ్ళు అతను నన్ను ఆపి దాన్ని దొరకబడడం జరిగింది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దంపతులు దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న వారికి జిల్లా అధికారులు, ఆలయ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం సతీ సమేతంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సజ్జనార్ దంపతులను అర్చకులు ఆశీర్వదించి స్వామివారి శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను ఆర్టీసీ ఎండీ సజ్జనార్ దంపతులు దర్శించుకున్నారు. పట్టణానికి చేరుకున్న సజ్జనార్ దంపతులకు ఎస్పీ రాహుల్ హెగ్డే, అడిషనల్ ఎస్పీ చంద్రయ్య, డీఎస్పీ నాగేంద్రాచారి పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. అనంతరం ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో వారిని ఆలయంలోకి ఆహ్వానించారు. అర్చకుల వేద మంత్రోచ్చారణల మధ్య ప్రదక్షిణలు పూర్తి చేసుకున్న అనంతరం కోడెమొక్కలు చెల్లించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన తర్వాత స్వామివారి కళ్యాణంలో సజ్జనార్ దంపతులు పాల్గొన్నారు. అర్చకులు వారిని ఆశీర్వదించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. గ్రామ పంచాయతీల క్రీడా ప్రాంగణాల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు పెద్దపల్లి జిల్లా ధర్మారం ఎంపీడీఓ జయశీల. మండల పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామాల కార్యదర్శులతో ఆమె సమావేశం నిర్వహించారు. క్రీడా ప్రాంగణాలకు అవసరమైన స్థలాలను గుర్తించి వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల పరిషత్ కార్యాలయంలో అన్ని గ్రామాల కార్యదర్శులతో ఎంపీడీఓ జయశీల సమావేశం నిర్వహించారు. మండలంలోని 29 గ్రామ పంచాయతీ పరిధిలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటు చేయాలన్నారు. ఇందుకు అవసరమైన స్థలాలు గుర్తించడం, పనులు ప్రారంభించడం కోసం యుద్ధ ప్రాతిపదికన చర్యలను చేపట్టాలన్నారు. త్వరితగతిన పనులు పూర్తి చేసి మండలాన్ని జిల్లాలో మొదటి స్థానంలో నిలపాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీఓ రమేష్తో పాటు వివిధ గ్రామాల కార్యదర్శులు పాల్గొన్నారు. రేపు నేను రాయిస్తాను. రోజు పంచాయతీ కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తెలంగాణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటు గురించి 29 గ్రామ పంచాయతీలకు గాను వాటిలో ఉన్నటువంటి హ్యాబిటేషన్లతో యుక్తంగా మాకున్న టార్గెట్లో ఇప్పటి వరకు మేము ఒక 10 వాటిని కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది.
మిగతా గ్రామ పంచాయతీలలో కూడా స్థలం ఎంపిక అనేది చేసుకొని వెంటనే వాటికంటే మెటీరియల్ ఆర్డర్ చేసుకొని సెక్రటరీలు ఇన్ టైంలో మనకి అంటే వినియోగంలోకి తీసుకురావాల్సిన ఏర్పాటు చేసుకొని వినియోగంలోకి తీసుకురావాల్సిందని ఖచ్చితమైనటువంటి ఆదేశాలు ఉన్నప్పుడు ఈ యొక్క ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. కాబట్టి ఇట్టి క్రీడా ప్రాంగణాల నిర్మాణంలో గౌరవ సర్పంచులు కీలక పాత్ర పోషించవలసి వస్తుంది. కాబట్టి దయచేసి అన్ని గ్రామాల సర్పంచులను నేను కోరేది ఏంటంటే మనం ఏదైనా ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినప్పుడు దాన్ని తూచా తప్పకుండా పాటించి మన గ్రామాభివృద్ధి లోపల మన మండలాన్ని ముందంచెలో ఉంచాలని చెప్పేసి కోరుకుంటూ ఏదైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొస్తే పై అధికారులకు వాటిని మేము నివేదిక రూపంలో సమర్పించి వాటిని నివృత్తి చేసేందుకు మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి టార్గెట్ నిర్ణయించి చాలా రోజులైంది. కాబట్టి ఇంకా ఇది ఒక వారం లోపల మనం కంప్లీట్ చేసుకొని మన మండలాన్ని ముందంజలో ఉంచాలని చెప్పేసి సెక్రటరీలను. వ్యసనాలకు బానిసై చోరీలకు పాల్పడుతున్న వ్యక్తిని పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పొత్కపల్లి పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడి నుండి 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ ఇంద్రసేనారెడ్డి నిందితుడి వివరాలు మీడియాకు వెల్లడించారు. గూడెం శివారులో వాహనాల తనిఖీ చేపట్టగా అనుమానాస్పదంగా కనిపించిన యువకుడిని అదుపులోకి తీసుకుంటున్నట్లు తెలిపారు. విచారణలో బైక్ చోరీలకు పాల్పడుతున్నట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు వివరించారు. నిందితుడు గతంలోనూ పలు నేరాలకు పాల్పడినట్లు తెలిపారు. దొంగను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్ఐ లక్ష్మణ్తో పాటు సిబ్బందిని సీఐ అభినందించారు. ఈ కేసులతో పాటు గత 15 రోజుల నుంచి మన రామగుండం కమిషనరేట్ పరిధిలోని జూలపురం, ధర్మారం, బసంత్ నగర్, మంతిని ఏరియాలలో కూడా 3 బైక్లను తీసి అమ్మే ప్రయత్నం చేసినాడు. అవి అన్నీ కూడా తీసి ఒక దగ్గర డంప్ చేసి ఒక్కొక్క వెహికల్ తీసుకుపోయి స్క్రాప్ దుకాణాలలో కానివ్వండి వేరే దగ్గర చేసి అమ్ముకునే ప్రయత్నం చేసి ఆ వచ్చిన డబ్బులతోని జల్సాలు చేస్తూ ఉంటాడు. తాగులు, తర్వాత తిరగడాలు, హైదరాబాద్లో సినిమాలు బయట అట్లా తిరగడం చేస్తూ ఉంటాడు. ఆ క్రమంలో ఈ బైక్ల దొంగతనం చేయడం జరిగింది. ఇతను గతంలో కూడా మన పాత కరీంనగర్ జిల్లా, ఆదిలాబాద్, వరంగల్ జిల్లాల్లో ఇదే బైక్ల దొంగతనానికి పాటుపడటం వల్ల వీరి పైన కేసులు నమోదైనవి. తర్వాత 4 సార్లు జైలు శిక్ష కూడా 15 కేసుల వరకు నమోదై జైలు శిక్ష కూడా పడడం జరిగింది. 2 సార్లు పీడీ యాక్ట్ కూడా కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో 2 సార్లు పీడీ యాక్ట్ కూడా వేయడం జరిగింది. అయినా కూడా ఇతని ప్రవర్తనలో మార్పు రాలేదు. ఇతనికి మ్యారేజ్ అయింది, ఒక పాప కూడా ఉన్నది. ఇతను దొంగతనాలకు అలవాటు పడుతూ ఇలా తిరుగుతుంటే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఇతను వదిలిపెట్టి వెళ్ళి వాళ్ళ తల్లిగారింటి దగ్గర ఉంటున్నారు. ఇతను ఈ జలసాలకు అలవాటు పడుతూ ఇలా దొంగతనాలు పాల్పడుతున్నాడు. కావున దయచేసి అందరూ కూడా ప్రజలందరికీ పోలీస్ వ్యాఖ్య తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. యువత సైబర్ క్రైమ్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు సుల్తానాబాద్ సీఐ ఇంద్రసేనారెడ్డి. సోషల్ మీడియాకు వీలైనంత దూరంగా ఉండాలని సూచించారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమానికి సీఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో సైబర్ క్రైమ్స్, ట్రాఫిక్ రూల్స్, షీటీమ్ తదితర అంశాలపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఐ ఇంద్రసేనారెడ్డి హాజరై మాట్లాడారు. ఇంటర్నెట్ ఎక్కువగా వినియోగించేవారే ఎక్కువగా సైబర్ క్రైమ్స్ బారిన పడుతున్నారని తెలిపారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చట్టాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలన్నారు. యువత వ్యసనాలకు దూరంగా ఉండాలని చెప్పారు. వేధింపులకు గురయ్యే యువకులు, మహిళలు షీటీమ్స్ ని ఆశ్రయించాలని సూచించారు. ఫిర్యాదుదారుల వివరాలు గోప్యంగా ఉంటాయని వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో 100181 నెంబర్కు కాల్ చేసి తక్షణ సాయం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఉపేందర్రావు, కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక, కళాశాల ప్రిన్సిపల్ కమలాకర్తో పాటు అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవగాహన ఎవరు కల్పించవచ్చు? మనం విలేజ్లలో ఉన్న పేరెంట్స్, ఇల్లిటరేట్స్ ఉన్నారు చాలా మంది. విలేజెస్లో ఉన్న పీపుల్ని మనం పోయి, బాబు రోడ్ యాక్సిడెంట్లు అయితే నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, ఇట్లా పోవాలి, సిగ్నల్స్ మాటించాలి, లేకపోతే సైబర్ క్రైమ్స్ అయితే ఇట్లాంటి తీరడం అర్థమైతే వాళ్ళకు వాయిస్ వస్తలేదు. ఫస్ట్ అదే అని చెప్పాను, టీచర్ చెప్తాడు మీరు వింటారు అదుద్దు. ఇప్పుడైనా డిగ్రీకి అందరు డిగ్రీనా, డిగ్రీ ఫస్ట్, సెకండ్, థర్డ్ ఉన్నారా? ఓకే, పీజీ, పీజీ వాళ్ళు ఎక్కువ ఎవరు అంటున్నారా? ఒక
ఓకే డిగ్రీ వీళ్ళందరూ మెచ్యూర్డ్ అంటే మైండ్ మెచ్యూర్డ్ పీపుల్. మీరు ఇప్పుడు గర్ల్స్ బాయ్స్ అవడానికి మీరు మేజర్ మ్యాక్సిమం డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి వచ్చారు అంటే మీరు మేజర్ 18 ఇయర్స్ తర్వాత అయినా వాళ్ళు ఉంటారు. మ్యాక్సిమం మీ మైండ్ అనేది మెచ్యూర్డ్ అయి ఉంటుంది అంటే ప్రతి విషయం కూడా థింక్ చేసే ఆలోచన వస్తుంది. 18 ఇయర్స్ 19 ఇయర్స్ మీరు రీచ్ అయ్యారంటే ప్రతి పర్సన్ బయాలజీ బైపీసీ బిజెట్స్ ఏమన్నారు మాట్లాడలేదా? మన బాడీ అనేది ఎన్ని సంవత్సరాల వరకు ఇంక్రీజ్ అవుతుంది? బాడీలో ఉన్న ప్రతి పార్ట్ కూడా బైపీసీ స్టూడెంట్స్ కాదు తెలిసి ఉంటుంది. మనం 10th వరకు కూడా చదువుకున్నా తెలుస్తుంది. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు గొల్లపల్లి కిషన్ ఇటీవల ప్రమాదవశాత్తు మృతి చెందగా వారి కుటుంబాన్ని టీఆర్ఎస్ మండల అధ్యక్షులు గుజ్జుల రాజిరెడ్డి పరామర్శించారు. ఇన్సూరెన్స్ ద్వారా మంజూరైన 2 లక్షల చెక్కును బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. వారి కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూల సంతోష్, సర్పంచుల ఫోరం అధ్యక్షులు సాగర్, సర్పంచ్ రంజిత్, వైస్ ఎంపీపీ హేమ దేవేందర్, మండల కోఆప్షన్ మెంబర్ ఉస్మాన్ పాల్గొన్నారు. తీసిన ఆల్రెడీ రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం జోగాపూర్ గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీఆర్ఎస్ మండల అధ్యక్షులు ఎల్లయ్య ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తుందన్నారు. అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన వారిని సీఎం సహాయ నిధి ద్వారా ఆదుకుంటున్నట్లు వివరించారు. చెక్కుల మంజూరుకు కృషి చేసిన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలను తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ కిషన్ రావు, సర్పంచ్ పరశురాములు తదితరులు పాల్గొన్నారు. బహుశా రాష్ట్రంలోనే ఎక్కడ ఏ గ్రామానికి ఇన్ని చెక్కులు ఏకదాటిగా రావడం అనేది జరగని విషయం. అట్లాంటిది జోగాపూర్ గ్రామానికి చెందినటువంటి టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరి సమక్షంలో ఈ రోజున పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. మరి జోగాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి 9 మంది లబ్ధిదారులు వివిధ వ్యాధులతో బాధపడి మరి ప్రైవేట్ ఆసుపత్రిలో వారు చికిత్స చేయించుకొని అట్టి బిల్లులను స్థానికంగా ఉండేటువంటి టీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చినటువంటి సందర్భంలో వారు గౌరవ ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకుపోగా ఇట్టి చెక్కులను గౌరవ శాసనసభ్యులు మంజూరు చేయడం జరిగింది. మరి ఇవి మంజూరు చేసినందుకు మా టీఆర్ఎస్ పార్టీ పక్షాన అలాగే లబ్ధిదారుల పక్షాన కూడా గౌరవ శాసనసభ్యులకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని సహస్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో బుధవారం ఉచిత సంతాన సాఫల్యత వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు డాక్టర్ జె ఉష తెలిపారు. ఆసుపత్రిలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 3:30 వరకు ఈ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ఇందులో భాగంగా సెమెన్ ఎనాలిసిస్, 3D స్కానింగ్, వైరల్ మార్క్ తదితర వైద్య పరీక్షలు ఉచితంగా నిర్వహించనున్నట్లు వివరించారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. డాక్టర్ ఐశ్వర్య నూపూర్, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ మేడం. 19 అక్టోబర్ 2022 బుధవారం రోజున ఉదయం 9 గంటల నుంచి 3:30 వరకు అందుబాటులో ఉండగలరు. ఈ ఉచిత వైద్య శిబిరం యొక్క సౌకర్యాలు రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్, సెమెన్ అనాలిసిస్, ఉచిత 3D స్కాన్, వైరల్ మార్కర్స్ నిర్వహించబడును. ఈ క్యాంప్ సౌకర్యాలని ప్రతి దంపతులు, సంతానం లేని ప్రతి ఒక్క దంపతులు వినియోగించుకోగలరు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థులకు శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో రాగిజావా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సేవా సమితి ప్రతినిధులు మాట్లాడుతూ విద్యార్థుల్లో పోషకాహార లోపాన్ని దూరం చేయాలనే ఉద్దేశంతోనే రాగిజావా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. తమ సంస్థ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులోనూ ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు శ్రీనివాసరావు, వేములవాడ ఎంపీడీఓ శ్రీధర్, మాజీ మండల విద్యాధికారి రాజేందర్ శర్మ, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ కోడెం జ్యోతి, సిఐపిలు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మన ఈ ఇన్ఛార్జ్లు కానీ, మన సపోర్టింగ్ స్టాఫ్ కానీ, హెచ్ఎంలు ఇప్పుడు అందరూ వచ్చి సార్ కూడా ఇప్పుడు చూడండి అన్ని పిల్లలకు నేర్పించడం వల్ల, ఇట్లాంటి అన్ని ఇందరూ సపోర్ట్ చేయడం వల్ల 2023 రాకముందే ఇప్పుడే 10 లక్షలు అనేది రీచ్ కావడము జరిగింది. ఇదేంటంటే ఇందాక ఎంపీడీ గారు చెప్పారు అందరికీ ఇస్తే బాగుంటుందని, మా యొక్క ఆశయం కూడా అదే. దాని మీద రాసింది ఉంది,
లెట్ నో చైల్డ్ గో టు స్కూల్ హంగ్రీ ఎవర్. ఒక్క పిల్లవాడు కూడా ఆకలితో బడికి వెళ్ళని పరిస్థితి దేశంలో తీసుకురావాలి అనేదే ఈ సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్ యొక్క ఆశయము. దాని గురించే మేము పాటుపడుతున్నాము. తప్పకుండా అన్ని స్కూల్స్ చేయడానికి మేము వాళ్ళకి మీకు ఇష్టం ఉందనే విషయము వాళ్ళకి మేము చెప్తాము. ట్రస్ట్ వాళ్ళకి కూడా చెప్పి మీకు ఎవరెవరు హెడ్ మాస్టర్స్ ముందుకొచ్చి వాళ్ళ యొక్క వంట మనుషులు వాళ్ళ దేవతలాగా సర్వీస్ చేస్తున్నారు మీకు, వాళ్ళే ముఖ్యము. వాళ్ళు ఇష్టపడి వంట మనుషులు కూడా చేస్తామన్న దగ్గరనే చేస్తున్నాము. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్లో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ జన్మదిన వేడుకలు నిర్వహించారు. టీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షులు నూనెటి కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జెడ్పీటీసీ తిరుపతి రెడ్డి హాజరై కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. బాల్క సుమన్ ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని పలువురు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆడపు రాజు, జూకంటి అనిల్, చందు, సారంగపాణి తదితరులు పాల్గొన్నారు. కరెంట్ షాక్ తో భార్యాభర్తలు మృతి చెందారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో చోటు చేసుకుంది. ఏలిగేడు మండలం సుల్తానపూర్కు చెందిన జాతరగొండ ఓదేలు, రజిత దంపతులు వెదురుగుట్ట శివారులోని వ్యవసాయ పొలంలో పంటలకు మందు కొడుతూ ఉండగా కరెంటు వైర్ తెగిపడడంతో ఓదేలు షాక్కి గురయ్యాడు. గమనించిన అతని భార్య హుటాహుటిన భర్తను పట్టుకోగా ఆమె షాక్కి గురై ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. కాగా విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయని స్థానికులు ఆరోపించారు. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండల కేంద్రంలో బీజేపీ చేరుకలు జరిగాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముదిగంటి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో 35 మంది యువకులు పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు గుమ్మల శేఖర్, సముద్రాల రాజశేఖర్, ప్రేమ్సాగర్, మేడి సునీల్, సల్లూరి పవన్, గుమ్మల నాగరాజు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏసీబీకి పట్టుబడ్డ మున్సిపల్ కమిషనర్ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ పట్టుబడ్డ శ్యామ్ సుందర్. వెల్గటూరు శివారులో చిరుత సంచారం, స్థానికులను అప్రమత్తం చేసిన ఫారెస్ట్ అధికారులు. లైసెన్స్ ఫీజుల పెంపు పట్ల ఆగ్రహం, నల్ల బ్యాడ్జీలతో వ్యాపారుల నిరసన. రాజన్న ఆలయంలో ఆర్టీసీ ఎండీ పూజలు, పూల మొక్కతో స్వాగతం పలికిన జిల్లా అధికారులు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా కరీంనగర్.